రైట్ ఉంది రైట్ ఎనీవే నర్సేగౌడ్ గారు నమస్తే అండి నమస్తే వెంకటకృష్ణ అందరికి నమస్తే నమస్తే అండి మా మిత్రుడు సీతారాం నాయక్ అనిల్కు ఇదే చర్చ ఇక ఇప్పుడు ఏంటంటే ఆమె కోర్టుకి వెళ్ళారు ఎందుకో కోర్టు ఇమిడియట్ గా ఎలాంటి టేకప్ చేయము కేసుని 24వ తారీఖు నాడైతే తీసుకుంటామని చెప్పి అన్నారు దాంతో రేపు విచారణకి వెళ్ళకుండా ఉండొచ్చు కోర్టు గనుక పర్మిషన్ ఇస్తే అనేది అనుకున్నారు అది కుదరలేదు సో ఇప్పుడు అందరం అనుకునేది ఏందంటే రేపు విచారణకి వెళ్తే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని సో ఇప్పుడు కోర్టుకి వెళ్ళడం మీద గానీ ఆ ఎల్లినప్పుడు ఆవిడ చేసిన పిటిషన్ లో పేర్కొన్న అంశాల మీద గానీ బీజేపీ ఏమంటుంది సీ మాది ఒకటే స్టాండ్ అండి వెంకటకృష్ణ గారు దిస్ ఇస్ ఏ ఎలిగేషన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎకనామిక్ అఫెన్స్ పిఎంఎల్ఏ యాక్ట్ కింద వస్తుంది దానికి సంబంధించిన అంశం ఈడీ చూసుకుంటుంది లేదా సిబిఐ చూసుకుంటుంది ఇంకా క్రిమినల్ పార్టీ ఉంటే దానికి బీజేపీ పార్టీకి ముడిపెట్టాల్సిన అవసరం లేదు అండ్ మేమెవరం కానీ అక్కడ పోయి ఢిల్లీలో వ్యాపారం చేయమని మేమెవరు ప్రోత్సహించలేదు చెప్పలేదు మేమేమిటో హోటల్ బుకింగ్స్ మేము చేయలేదు ఎందుకు మాకు ఆపాదిస్తారు ఒక ఎకనామిక్ అఫెన్స్ అయినప్పుడు అది ఎవరైనా వ్యక్తులు దానికి ఏమైనా రుజువులు లేకుంటే ఒక ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉంటే ఈడీ తీసుకుంటది అవును అంతేగాని ఈడీకి సంబంధించినంత వరకు మాది బీజేపీ పార్టీ స్టాండ్ వెరీ క్లియర్ అండి నైదర్ బీజేపీ పార్టీ ఇస్ ఇన్వాల్వ్ నార్ ఇంట్రెస్టెడ్ మేము బీజేపీ పార్టీ అనేది పొలిటికల్ ఫైట్ చేస్తాము కేసీఆర్ గారిని కానీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ రాజకీయంగా బీజేపీ పార్టీ ఇన్వాల్వ్ అవ్వలేదని మీరు అంటున్నారు కానీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో బీజేపీ ఇన్వాల్వ్ అవుతోందని కదా వాళ్ళు అనేది ఇప్పుడు బేసికలీ కేంద్ర ప్రభుత్వం ఉన్నంత మాత్రాన ఏజెన్సీస్ అన్ని బీజేపీ పార్టీ కాదు అక్కడ ప్రభుత్వం ఇక్కడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఉందో ఇక్కడ డిఫరెంట్ ఏజెన్సీస్ ఉంటాయి ఆ టీఆర్ఎస్ అనుబంధ సంస్థలు కాదు కదా అలా వివరించినప్పుడు చాలా ఘోరంగానే చెప్తున్నారు కేంద్ర బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాదు అవి బీజేపీ అనుబంధ విభాగాలు యువ మోర్చా ఉన్ను మహిళా మోర్చా అట్లాంటి ఎట్లుంటాయో ఈ రెండు కూడా బీజేపీకి అట్లాంటి మోర్చాలని ఒకటి వెంకటకృష్ణ గారు సై నేను అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఒకటి క్లారిటీ చెప్పదలుచుకున్నాను చెప్పండి ఈ రోజు మీకు కూడా తెలుసు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కానీ లేకుంటే కామన్ మ్యాన్ కానీ అతిపెద్ద క్యాన్సర్ అనేది అవినీతి అండ్ పొలిటికల్ కరప్షన్ ఈస్ అట్ ద హైట్ మీకు తెలుసు కొన్ని పొలిటికల్ పార్టీస్ ఎట్లా తయారైనాయంటే కరప్షన్ ఈస్ దేర్ రైట్ లాగా ఫీల్ అవుతుంది మీరు గతంలో ఏంటంటే ఏదైనా తప్పు చేస్తే ఏంటంటే లంచం తీసుకుంటే బల కింద చేపెట్టడం అని చిన్నప్పుడు చూసేది ఇట్ ఈస్ అంటే ఇది ఎంత వాదిస్తున్నారంటే కనీసం ఒక గిల్టీ కాన్షియస్ కానీ అరే మీరు తప్పు కానీ తప్పు ఫీలింగ్ లేదు ఇంకోటి ఏంటంటే ఒకసారి ప్రభుత్వం వస్తే ఒక్క ఛాన్స్ అని ఓట్లు అడిగి ఒక ఛాన్స్ వస్తే సరే ప్రభుత్వం అధికారం చలాయించడం వేరు మద్యం బిజినెస్ వాళ్లే కన్స్ట్రక్షన్ బిజినెస్ వాళ్లే ఇరిగేషన్ బిజినెస్ వాళ్లే ఎలక్ట్రిసిటీ బస్సెస్ బిజినెస్ వాళ్లే కైట్ ఇండస్ట్రీ వాళ్లే మైన్ ఇండస్ట్రీ వాళ్లే ఇది ఎక్కడ న్యాయమండి ఇంకోటి బీజేపీ గురించి మాట్లాడుతున్నారు కదా లెట్ మీ టెల్ యూ ఫ్రాంక్లీ బీజేపీ పార్టీ ఇండివిజువల్స్ అక్కడక్కడ 1, 2, 3 వదిలిపెట్టండి బీజేపీ పార్టీ ఇన్ జనరల్ అండ్ మోస్ట్ లైక్ ఇంపార్టెంట్ మోడీ గారు ప్రైమ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ నైదర్ దే విల్ టాలరేట్ కరప్షన్ దే విల్ ఫాలో ద కరప్షన్ వాళ్ళు తినరు తిననీయరు బయట కరప్షన్ చేసిన తర్వాత ఛార్జెస్ ఉన్నాక పార్టీలకు వచ్చిందంటే పార్టీలకు వచ్చినాక కరప్షన్ అయిందా లేదా అనేది కొలమానం సరే అది ఒక పార్ట్ ఒక మాట చెప్పండి దాదాపుగా కొంచెం యాక్టివ్గా ఉండే ప్రతి పొలిటీషియను ఈ కేసుని చాలా తరువుగా ఫాలో అవుతున్నారు ఏం జరుగుతుంది ఏంటి ఎవరు ఆరోపణ చేస్తున్నారు ఎక్కడ పుట్టింది ఈ కేసు ఏంటి అని కదా సో రేపు ఆమె విచారణకు హాజరవ్వాల్సిందే కోర్టు కూడా ఇచ్చేయలేదు కాబట్టి సో రేపు అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అని చాలామంది అనుకుంటున్నారు నేను బీజేపీ నాయకుడిగా కాకుండా మీ అబ్జర్వేషన్ చెప్పండి రేపు ఎలా ఉండొచ్చు బేసికలీ ఏంటంటే వెంకటకృష్ణ గారు మనం ఒక పొజిషన్ ఉన్నప్పుడు మనం ఏమైనా కమెంట్ చేస్తే అది డిఫరెంట్ గా పోవు కామన్ మ్యాన్ కమెంట్ చేసాడు వేరు మనం కమెంట్ చేసాడు వేరు మనము ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని బీజేపీ పార్టీ కాదు సపోజ్ దేర్ ఈస్ ఎవిడెన్స్ ప్రైమ ఫేస్ ఎవిడెన్స్
కస్టడీ తీసుకోవాలని అవసరం అనుకుంటే అది ఈడీ చూసుకుంటుంది. అంతేగాని యాజ్ ఎ పార్టీ మెంబర్ కానీ యాజ్ ఎ వ్యక్తిగా కూడా కానీ నేను నా మనస్తత్వం కూడా ఎవరికి హాని చేయాలనేది కోరుకునే వ్యక్తిని కాదు. బట్ ఎకనామిక్ అఫెన్స్ కరప్షన్ అనేది ఈ భారతీయ రాజకీయ పార్టీలకు ప్రత్యేకంగా కొన్ని పార్టీలకు ఒక హక్కుగా ఫీల్ అవుతున్నారు. దానికి మాత్రం ఒక భయం మాత్రం కలిగించాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్గా దేశమంతా ఉన్న అన్ని పార్టీలకు అది అధికారంలో ఉన్న పార్టీలైనా అధికారంలో లేని పార్టీలైనా అవినీతికి పాల్పడేవాడు పొలిటీషియన్ అయినా అధికారి అయినా ఉద్యోగి అయినా ఎవరైనా ఇది జరగాల్సిందే. కాకపోతే అది సవ్యమైన దిశలో జరగడం లేదు అనేది ఒక అనుమానం ఉంది. దాన్ని మాట్లాడదాం ఒక్క నిమిషము డాక్టర్ గారు అనిల్ గారు. సో